అందరికీ నమస్కారం. మన ఇంట్లో కానీ మన పిల్లలు కానీ అయితే ఎవరైనా గర్భం దాల్చినప్పుడు లక్షణాలు వికారము కానీ వాంతులు కానీ కనిపిస్తూ ఉంటాయి. రెండు మూడు నెలలు, కొంతమంది నాలుగైదు నెలలు కూడా ఈ వికారంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆహారం తినలేరు, పాపం ఏది చూసినా దోకొస్తుంది. ఇట్లాంటి ఇబ్బందితో పాపం చాలా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. అసలు వాస్తవం ఆలోచిస్తేనండి, ఆరోగ్యవంతమైన స్త్రీకి గర్భం వచ్చినప్పుడు అసలు ఒక్క వికారం కానీ వాంతి కానీ ఏ రోజు ఉండదండి. ఇది కానీ ఇది నేను మన ఫాలోవర్స్ కొంతమందిని నేను అంటే కొన్ని వందల మందిని గమనించాను. ఎందుకట్లా అంటే వీళ్ళకి పిల్లలు పుట్టరు. కొంతమందికి వాళ్ళు అన్ని మార్గాలు అయిపోయాక నేచురోపతికి వస్తారు, మన ఆశ్రమంలో ఉంటారు. ఒక రెండు నెలలు అట్లా ఉండి సంతాన ప్రాప్తిరస్తు క్యాంపులు అట్లాంటివి ఫాలో అయ్యి చక్కగా నేర్చుకుంటారు. బాడీ క్లీన్ అవుతుంది, హార్మోన్ సెట్ అవుతాయి, ఇంటికి వెళ్ళి ఇదే ఫాలో అవుతారు, గర్భం వస్తుంది. ఒక ఆరు నెలల్లో వన్ ఇయర్ ఫాలో అయ్యాక గర్భం వస్తుంది. ఈ వన్ ఇయర్ స్ట్రిక్ట్గా వీళ్ళ ఫాలో అయ్యి న్యాచురల్ ఫుడ్ తిని, ఉప్పు లేకుండా తిని, ఎర్లీగా తిని, వ్యాయామాలు చేసి ఇలాంటి మంచి నియమాలు అలవాటు చేసినందువల్ల వాళ్ళకు అసలు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ ఫాలో అయినందుకు బాడీ హెల్దీగా అయ్యి అసలు వికారం వాంతి ఉండట్లేదండి. అదే కొంతమంది ఇట్లాంటి ఒక నెల రెండు నెలలు ఫాలో అయ్యేసరికి గర్భం వచ్చేస్తుంది, వీళ్ళకి బాడీ అంతా హెల్దీ కావాల, వీళ్ళకి వికారం వాంతులు ఉంటున్నాయి. అసలు ఇలాంటి ఏమి ఫాలో అయిన వాళ్ళు అందరికీ వికారాల వాంతులు ఉంటాయి మీరు సమాజంలో చూస్తున్నారు. అంచేత గర్భం వచ్చిన తర్వాత వికారం వాంతి అనేది అనారోగ్య లక్షణం, ఆరోగ్య లక్షణం కాదు. ఇది కామన్ అని డాక్టర్లు గైనకాలజిస్టులు అంటారు. ఎందుకంటే అందరికి వస్తున్నది కదా, కామన్ అంక ఏమంటారండి? మరి అనారోగ్య లక్షణం అది. మరి ఆరోగ్యవంతంగా ఉంటే అది రాదు. సరే మీరు ఆలోచించుకోండి, ఇన్ని అలవాట్లు మార్చుకుని మీరు హెల్దీగా అయ్యాక గర్భం వస్తే మీకు రావు. సరే ఇట్లాంటిది ఏమీ లేకుండా గర్భం వచ్చింది, వికారం ప్రొద్దురుపూట రోజంతలో పోవాలంటే మీరు ఏం చేయాలి? ఉదయం పోటండి మీరు ఈ వికారం తగ్గటానికి. ఉసిరికాయ ముక్కలు ఎండబెట్టిని అమ్ముతారండి మార్కెట్లో, అలాంటి కొని తెచ్చుకోండి. ఆ ముక్కల్ని పొడి చేసుకోండి, ఉసిరికాయ పొడి, ప్యూర్ పొడి మీరు తయారు చేసుకోండి. ఆ పొడి ఒక ఇంత గరిటెలో వేసి, ఇప్పుడు గుంట గరిటె ఉంటుంది కదా, దాన్ని రసం వేసుకునే గరిటె, అందులో ఆ పొడి వేసి, ఉసిరికాయ పొడి, దాంట్లో ఒక రెండు స్పూన్లు, మూడు స్పూన్లు తేనె కలుపుకోండి చక్కగా. ఇంకా తీపి ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి మీ ఇష్టం. ఉసిరికాయ పొడి తేనె అట్ట కలిపేయండి, దాన్ని నాకండి ప్రొద్దున నిద్ర లేచిన వెంటనే. ఈ ఉసిరికాయలో ఉండే గుణము వికారం లేకుండా చేస్తుంది అన్నమాట. ఇట్లా నాకటం అనేది చాలా మంచిది, దాంతో కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఇక ఇది లేదు, మీకు ఉసిరికాయ దొరకట్లేదు, మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకొక ఆప్షన్ చెప్తాను. ఒక కాయి, రెండు కాయలు నిమ్మరసం పిండేసేయండి, ఒక గరిటెలో పిండింది, తుక్కు లేకుండా చేసుకోండి. దాంట్లో తేనె, ఒక కాయ రసంలో ఒక రెండు మూడు స్పూన్లు తేనె కలపండి. అంటే నిమ్మరసము తేనె డైరెక్ట్గా చెప్పింది, నేను నీళ్లు చెప్పలా, సరిగా వినకుండా నీళ్లు కలిపితే ఉపయోగం ఉండదు. మళ్ళీ తేనె నిమ్మరసం మాత్రమే గరిటెలో కలుపుకోండి, దాన్ని అట నాకండి, దంతాల మీదకి వెళ్ళనివ్వకండి, నాలుగు మీద నాకు మింగేస్తుండండి. అంటే పులుపు ఉంది కదా, డైరెక్ట్గా ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది అనమాట. అంచేత అట ఆ పులుపుకి తేనె కలిపేసరికి వికారం తగ్గించే గుణం ఉంటుందన్నమాట. అలా నాకేసేసేయండి ఉదయం పూట. ఒక నీళ్లు అనేవి లేచిన వెంటనే త్రాక్కూడదండి వికారం వాంతులు ఉన్నవాళ్ళు. ఉదయం పూట ఇట్లా తేనె నిమ్మర అంట కలిపింది కానీ, లేకపోతే ఉసిరికాయ పొడి నిమ్మర ఆ తేనె కలిపింది కానీ నాకేసాక ఒక 20 నిమిషాలు అరగంట గ్యాప్ ఇవ్వండి, అప్పుడు నీళ్లు తాగండి. అప్పుడు కూడా ఒకేసారి లీటర్నర నీళ్లు త్రాగొద్దు మీరు, ఒక 35 లీటరు మీకు వికారం లేకుండా త్రాగండి, ఎంతవరకు త్రాగలిగితే అట్లా. ఇది మంచి టెక్నిక్ అన్నమాట. ఇక కొంతమందికి వికారం వాంతులు వచ్చేవారికండి ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ పచ్చిక తాగితే కక్కేస్తారు, అట్లా వద్దు. వీళ్ళు త్రాగాలనుకుంటే వేడివేడిగా త్రాగాలంటే వెజిటబుల్ జ్యూస్ని కొంచెం మరిగించి అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇట్లాంటివి కొంచెం చల్లుకోండి అందులో.
దానికి రుచికరంగా చేసుకోండి, కొంచెం కలుపుకొని కమ్మగా అనిపిస్తుంది. అందులో కొంచెం తేనె కొంత నిమ్మరసం పిండుకుంటే కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటివి కలుపుకొని అట్లా కొంచెం దాల్చిన చెక్క అట్లా వేసారనుకోండి మరిగేటప్పుడు కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇలాంటివి కలుపుకొని ఆ సూప్ లాగా త్రాగండి. అప్పుడు ఏంటంటే వికారం వేడివేడిగా ఉండి ఇట్లా ఉండేసరికి వీటి వల్ల వికారం అనిపించదు. ఒక 10 రోజులు 20 రోజులు 4 రోజులు వికారం పోయాక అప్పుడు ఫ్రెష్ జ్యూస్కి అలవాటు పడండి. మొలకలెత్తిన విత్తనాలు వికారం తగ్గాలనుకున్న వారికి, వాంతులు అయ్యేవారికి మార్నింగ్ తినకూడదండి. అంటే ఫ్రెష్ మొలకలు తినకూడదు. వీళ్ళు ఉడకబెట్టిన మొలకలకి తాలింపు పెట్టుకోండి. కాస్త ఇంత నెయ్యి వేసి తాలింపు పెట్టుకుని పైన కొద్దిగా మసాలా పొడి, చాటు మసాలానో కలిపి గుగ్గిళ్ళలాగా చేసుకుని అట్లా వేడివేడిగా మసాలా చల్లుకుని లైట్గా తినండి. తాలింపు పెట్టుకుని ఉడికినవి తింటే వికారం రాదు. అలా తినాలి. ఒక నెల 2 నెలలు సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రెష్ మొలకలకి వెళ్ళొచ్చు అన్నమాట. అలాంటి వారు ఇది. ఇక మధ్యాహ్నం భోజనానికి వికారం రాదు, కొంత బాగుంటుంది. ఈవినింగ్ టైం బాదం జీడిపప్పులు పిస్తా పప్పులు లాంటి అప్పుడు తినండి. నానపెట్టేసి ప్రొద్దునే నానబెడితే సాయంకాలం అంతే ఒక్కోటి 15-20 చొప్పున అన్నేసి పప్పులు పెట్టుకుని 4-5 రకాల పప్పులు, డ్రై నట్స్, ఎండు ఖర్జూరాలు నంచుకు తినేసి ఫ్రూట్ తినండి. అంటే మార్నింగ్ అంతా ఉడికినే తిన్నాం కదా, పోషకాలు పోతాయి. న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మంచిది కాబట్టి ఈవినింగ్ టైం తినండి. డిన్నర్ కింద ఈవినింగ్ వికారం ఉండదండి, మార్నింగ్ టైం ఎక్కువ వికారం ఉంటుంది. దానికోసం నేను టెక్నిక్ చెప్పాను అన్నమాట. ఇంకెప్పుడన్నా వికారం ఉందనుకోండి, పెసరట్టు మంచి టిఫిన్. అలాంటి పెసరట్టు ఎప్పుడైనా అలా వేసుకోండి. కావాలంటే ఇంకేదైనా మన పద్ధతిలో టిఫిన్ కావాలంటే కొంచెం ఆవిరికోవడం మంచిది. మినువే కాబట్టి అచ్చంగా ఆవిరి, ఇడ్లీలు మంచిది కదా ఆవిరికోవడం. ఇలా ట్రై చేయండి. కాస్త వికారం కొంచెం తగ్గాక మొలకలు డైరెక్ట్గా స్టార్ట్ చేయండి అన్నమాట. ఈ తేనె, ఉసిరికాయ పొడి, లేకపోతే నిమ్మరసం ఇట్లాంటి కలుపుకోవడం. ఇంకెప్పుడన్నా మీకు వికారం ఉంటే ఉసిరికాయ మొక్కలు నోట్లో పెట్టి చప్పరించండి, వికారం ఉండదు. ఎప్పుడన్నా మామిడికాయ మొక్కలు ఎండబెట్టి ఉంటే అది కూడా ఒకటి చప్పరిస్తున్నా కొంచెం బాగుంటుంది అన్నమాట. ఈ టెక్నిక్స్ మీకు కొంచెం మంచిగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.